పెద్దల పూజ్యులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినారు. నిష్కల్మషమైన మనసుతో వచ్చి ప్రజలకు నా వల్ల రెండు మంచి పనులు కావాలని పార్టీ పెట్టినారు. ఆ రోజు యువకులకు మేము అందరం వల్ల పనిచేసినాం. ఎటువంటి కురకర కిరికిరి లేకుండా అద్భుతంగా 200 మంది ఎమ్మెల్యేలతో నేను అధికారంలోకి వచ్చినాడు. చెప్పిన పని ఆచరిస్తూ ఉన్నాడు, ముందుకు పోతా ఉన్నాడు. ఇదే దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను వినియోగించి స్వచ్ఛమైన పరిపాలన చేస్తున్న ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి తొలగించినారు. చాలా కుటుంబ చూసినాం కన్నారు. నేను చెప్పేది ఎక్కడో భారతం రామాయణం కథ కాదు, ఇదే రాష్ట్రంలో ఇదే హైదరాబాద్లో జరిగిన చరిత్ర. ఏం జరిగింది? ఆనాడు ఉన్నటువంటి మా అంత సిపాయి లేరనుకుని భావించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే తెలుగు రాష్ట్రాల ప్రజలు మెడలు వంచి మళ్ళా ఎన్టీ రామారావు రీఇన్స్టేట్ చేసేదాకా కొట్లాడినారు. బుద్ధి తెచ్చుకొని మీకు సిగ్గు లేదా అని చెప్పి తిరిగి ఎన్టీ రామారావు గారిని అదే సింహాసనం మీద ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టేదాకా కొట్లాడి సాధించినారు. జరిగిన చరిత్రనే కదా, బుద్ధి జ్ఞానం రావద్దా? ప్రజాస్వామ్యంలో పరిణతి అంటే ఎట్లా ఉండాలి? ఎన్టీ రామారావు గారితో దుర్మార్గంగా వివరించిన ఆ గవర్నర్ అవమానం పడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాడు, తొలగించబడ్డాడు. దాని నుంచి పాఠం నేర్చుకోవాలి కదా, దేశం గుణపాఠం నేర్చుకోవాలి కదా, దాని మీద పరిణతి రావాలి కదా. దానికి ఉల్టా అయ్యేలా ఏం జరుగుతూ ఉంది? చాలా వక్ర మార్గంగా కేశవరావు గారు తమ స్పీచ్లో అన్నారు, రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజల కోసం రాజ్యాంగమా లేకపోతే దానికి ఉల్టానా? ఏం జరుగుతుంది అసలు దేశంలో? రాజ్యాంగ సంస్థల గతి ఏమైతా ఉంది? రాజ్యాంగ ప్రతిపత్తి ఏమైతా ఉంది? రాజ్యాంగ రక్షణలు ఏమైతా ఉన్నాయి? ఒక మృగాలలాగా దేశ రాజధానిలోనే కత్తులు పట్టుకొని తుపాకులు పట్టుకొని పట్టపగలు నిర్ద్వంద్వంగా తుపాకులు పట్టుకునే పరిస్థితి, ఇది రాజ్యాంగమేనా? ఇది భారత రాజ్యాంగ స్ఫూర్త్యా? అందుకే నేను కోరుతున్నదల్లా, ఈ దేశం సరి అయిన పద్ధతుల్లో ముందుకు పోవాలంటే, రాజ్యాంగం ఉన్నదిన్నట్టుగా అమలు కావాలంటే, అంబేద్కర్ గారు కలలుగన్న రాజ్యాంగ స్ఫూర్తి నిజం కావాలంటే, అవసరమైనటువంటి మౌలికమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకొని అద్భుతమైన ప్రత్యామ్నాయ ఎజెండాతోని ప్రజల ఎజెండాతోని కొత్త రాజకీయ శక్తి ఈ దేశంలో ఆవిర్భవించాలి, తప్పకుండా ఆవిర్భవించాలి. సందర్భానుసారం స్పందించే గుణం భారతదేశం యొక్క లక్షణం. ఎస్, ఇండియా రియాక్ట్స్. ఇండియా బుద్ధుగాళ్ళ దేశం కాదు, ఇండియా బుద్ధిజీవుల దేశం. బుద్ధుగాళ్ళ దేశం కాదు ఇది, బుద్ధిజీవుల దేశం. ఎస్, ఇండియా రియాక్ట్స్. తప్పకుండా వస్తాయి శక్తులు, మనం నిరాశ పడవలసిన అవసరం లేదు. తెలంగాణ కోసం అవసరమైన నాడు టీఆర్ఎస్ రూపంలో రాలే, పెద్ద శక్తి పుట్టలే, గాలి దుమారం లేపలే, తెలంగాణ సాధించకరాలే. అట్లనే దేశానికి అవసరమైన నాడు కూడా దేశంలో భూకంపం పుట్టించి తుఫాను సృష్టించి ఈ దుర్మార్గాన్ని అంత తరిమేసే రోజులు దగ్గరలోనే ఉంటాయి. తప్పకుండా సమజ్వలంగా తెలంగాణ కూడా, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కూడా దానిలో ఉజ్వలమైన పాత్ర పోషిస్తుందని మనవి చేస్తూ, మరొక్కసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ